నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తొలి కేబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 9 నెలలు కావస్తున్న లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినిపించటం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా అని దుయ్యబట్టారు. సిద్ధాంతం ఆలోచన లేని ఆవారా టీం అంటూ ఉస్మానియా విద్యార్థులను రేవంత్ గతంలో ఎగతాళి చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా వర్సిటీని రణరంగంగా మార్చారని నిప్పులు చెరిగారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్కు పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సో కాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తొలి కేబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 9 నెలలు కావస్తున్న లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కార్కు వినిపించటం లేదా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి. నిరుద్యోగులకు ఏదైతే మెగా డిఎస్ వేస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి వల్ల వారికి కనీసం నిరసన తెలిపే హక్కు లేకుండా కూడా వివరించిన తీరు పట్ల యావత్ సమాజం మండిపడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరసనలతో పెద్దదిల్తుంది తెలంగాణ. ఇటు మెగా డిఎస్సీ వేస్తానని హామీ ఇచ్చి కనీసం అమలు చేయడానికి కాకుండా డిఎస్సీని వాయిదా ఇవ్వమంటే కూడా వేయలేని స్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొలి కేబినెట్ లోనే 25,000తో మెగా డిఎస్సీ అని మీరు ఇచ్చిన మాట ఏమైంది, 9 నెలలు కావస్తున్న లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థులు ఆక్రమణ మీ కాంగ్రెస్ సర్కార్ వినపడటం లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నలు సంధించారు. మీరు కొలువు తీస్తే సరిపోతుందా, యువతలు కొలువులు అక్కర్లేదా, గతంలో మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్డమీద కూలీ లాంటి వారని ఎగతాళి చేశారు, అది ఇవాళ తిన్నది అడిగేదాకా అయితే వీరు బిర్యానీ బ్యాచ్ అని బంగారం చేశారు. సిద్ధాంతం ఆలోచన లేని అమార టీం అని అవేళ చేశారు. అధికారంలోకి వచ్చాక మీరు అదే ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మార్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అంతివేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని కనీసం శాంతియుతంగా ఇంకా తెలిపే హక్కు కూడా ఈ కాంగ్రెస్ పాలనలో లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు పెట్టుకోండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు, మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంత నిర్బంధం, మళ్ళీ ఉద్యమం లాంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిత్యం పోలీసుల బూట్ల చప్పులతో ఎందుకు కలవలు పెడుతున్నారు, డిఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డికి. ఏదైతే నాడు ఉద్యమం నాడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్లను ఏదైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఇటు అశోక్ నగర్ లో స్టడీ సెంటర్ల వద్దకు తీసుకెళ్లి మీకు ఇన్నిస్తాం అందిస్తామని నమ్మబలికి ఓట్లు వేసుకున్న తర్వాత కనీసం వారిపై కన్నెత్తి కూడా చూడట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే ఏదైతే మెగా డిఎస్సీ వేస్తాం, 25,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఒకేసారి వేస్తామని చెప్పి ఇవాళ ఉన్న ఉద్యోగాలకే దిక్కు లేకుండా కనీసం వారు వాయిదా వేయమని అడిగితే కూడా ఇవాళ వాయిదా ఇవ్వని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనీసం వారు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న డిఎస్సీ అభ్యర్థులు
ఆందోళన చేసే వారిని అరెస్ట్ చేసి సిటీ కాలేజీలో తీసుకెళ్లి అక్కడ అర్ధరాత్రి వరకు ఉంచుకొని అర్ధరాత్రి వదిలిపెట్టిన తీరు ఏమైనా చర్యగా భావించారు. అంతేకాకుండా నిన్న ఆడవారిని చూడకుండా కూడా వారికి కనీస సౌకర్యాలు లేకుండా నిన్న సిటీ కాలేజీలో తీరును యావత్ తెలంగాణ ప్రపంచం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నిన్న భావించింది. అలాంటి వ్యవస్థలను ఇవాళ పోలీస్ వ్యవస్థను మరి తెలంగాణ నాటి ఉద్యమం నాటి గుర్తులను మరోసారి గుర్తు చేసే విధంగా పోలీస్ వ్యవస్థను ఇవాళ రేవంత్ ప్రభుత్వం చేస్తుంది. అలాంటి నిర్బంధాలు అలాంటి ముళ్ళకంచెలు మరోసారి తెలంగాణలో దర్శనమిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రశ్నించే గొంతులను చొక్కేందుకే ప్రజాపాలనలో ప్రశ్నించే వారికి హక్కు లేదనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్న తీరు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ నిరుద్యోగులు అంతా కూడా మండిపడుతున్నారు. బీఎస్సీని వాయిదా వేయాలని ఉద్యోగాల కల్పనలో జాబ్ క్యాలెండర్ వెంటనే తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిరుద్యోగులు అంతా కూడా నిరసన బాట పట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం వారికి అండగా ఉంటాం, నిరుద్యోగులకు మేము తోడ్పాటునిస్తాం, వారు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నలు సంధించారు. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.